విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక రాజన్న గోశాలలో గోపాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. ముందుగా గోమాతలకు పూజా కార్యక్రమం నిర్వహించి గోమాత విశిష్టత తెలిపారు. ద్వాపర యుగంలో బాలకృష్ణుడు కార్తీక శుద్ధ అష్టమి రోజు గోరక్షణ కోసం బయలుదేరాడని, కావున ప్రతి ఒక్క హిందువు ఒక గోమాతను రక్షణ కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగుల రాములు గౌడ్, గడప కిషోర్రావు, రాకేష్, సందీప్, మనీష్ గౌడ్, నితీష్ తదితరులు పాల్గొన్నారు. ఇటు ఇటు చూడు. పెట్టరి, అది భీమన్న గుళ్ళ తిరిగేది. అది ఏమన్నా దాని కళ్ళ కలిగి ఈగిపోయినా ఏమన్నా దాని పెట్టవా సార్? ఒకసారి మేము అందరం ఉంటాం. ఈరోజు కార్తీక శుక్ల అష్టమి పక్షాన తిది, ఈరోజు గోపాష్టమి అంటారు. ఈ రోజున శ్రీకృష్ణ భగవాను తల్లి అయినటువంటి యశోదాదేవి శ్రీకృష్ణునికి కంకర ధారణ చేసి, అలాగే చేతికి ఒక కర్ర ఇచ్చి, అలాగే ఒక నల్లని కమలాన్ని కృష్ణుని చేతికి ఇచ్చి గో సంరక్షణ కోసం ఈరోజు అడవికి పంపిన రోజు. అందుకే ఈ రోజున మనం గోపాష్టమిగా పిలుచుకుంటాము. ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు అయినటువంటి భగవానుడు 900,000 గోవులను సంరక్షించిన రోజు. ఈ రోజున ఏదైతే మనం గోవులను పూజిస్తామో అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించ వస్తాయని చెప్పేసి పురాణాల్లో ఉంది.